కామారెడ్డి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో గల ఏడు గ్రామాల్లో మంగళవారం బీఎల్ఎఫ్ తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. బీబీపేట మండల కేంద్రంలో నందు బృందం ప్రచారం నిర్వహించగా కోనపూర్లో భూమయ్య బృందం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. దోమకొండ మండలంలోని అంబర్పేట గ్రామంలో సబిత, నాంపల్లి గంగామణి, మాల తదితరులు ప్రచారం నిర్వహించగా బిగ్నూరు మండలంలోని రాగట్లపల్లి, జొంగంపల్లి గ్రామాల్లో జగదీష్ బృందంతో ప్రచారం నిర్వహించారు. కామారెడ్డి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీతారాములు పోటీ చేస్తున్నారని, వారికి కేటాయించిన కత్తెర గుర్తు కోటు వేసి గెలిపించారని ప్రజల్ని కోరారు. ఎన్నడూ కూడా బీడీ వర్గాల తరఫున ఒక్క ఎమ్మెల్యే లేదు కాబట్టి ఇప్పుడు మన తరఫున ఎమ్మెల్యే పోటీ చేయడానికి సిద్ధాలు ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా అందరు కూడా బీడీ వర్గాలు కూడా కలిసి, టేకదాలు కూడా కలిసి, అట్లనే బీడీ ప్యాకర్ బట్టి చాటర్లు కూడా కలిసి ఈసారి మనం పోటీ చేయాలన్నా లేకపోతే మన బీడీ కంపెనీలు ఎక్కువ నడిచే స్థితిగతులు కనబడుతున్నాయి కాబట్టి మీరన్నా ముందుకు వస్తే మనం గెలిపించుకుందామనే ఉద్దేశంతో చాలా మంది మేరకు ముందుకు రావడం జరిగింది. కాబట్టి మనము పోటీ చేసే విషయంలో అనేక విషయాలు ఉన్నాయి. అంటే బట్వాడ కూలి మనకు 200 ఉండేది, బయట 600 నడుస్తుంది. మరి ఇప్పుడు బట్వాడా అనేది 200 మీద నెలంతా వేస్తే 2000 దాటి, ఇప్పుడు అదే బయట కూలి 600 ఉంది. అది మొత్తం ఏడాది మొత్తం ఉండదు. ఏడాదిలో 2 ఏళ్ళు మాత్రమే మనకు పని దొరుకుతుంది. మరి మిగతా రోజులు ఏం చేయాలి? మళ్ళా మన బిడ్డలు చేసుకొని మనం బతకాలి. మరి 2000 పూట మనం వెళ్తుందా? వెళ్ళే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి మనకు గతంలో పోరాడి సాధించుకున్న జీవో, నలభై ఒక జీవో 2010 మనకు జీవో చట్టం అనేది కొత్తగా యాక్టివ్ ప్రకారంగా 2015 జీవో ఇష్యూ అయింది. ఆనాటికి ఆధారకు బట్వాడ కూలి వేతనం అనేది 250 బాగున్నది మనకు. మరి ఈనాటికి సరి సంఖ్యలో బేసులో లెక్క చూసుకుంటే ఇవాళ 2023 అంటే అజారుకు 600 మీదనే మనకు పెరగాలి. ఆ జీవో మీద కేసీఆర్ సంతకం చేయక ఏం చేస్తున్నా అంటే బీడీ వర్కర్లకు నేను జీవనభృతి 2006 ఇస్తున్నా కదా, మరి 2006తో ఇంకేమున్నది, ఇంకా సరిపోదా అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. మరి జీవో పక్క పెట్టే 2006 ఇస్తున్నా అంటుంది కదా, ఈ 2006 పెన్షన్ కూడా అందరికి రావడం లేదు. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావడం లేదు. దాంట్లో కూడా స్వచ్ఛతంగా బీడీలు చేసిన వాళ్ళకు వస్తలేదు. మరి వట్టి ఉన్న వాళ్ళకు మాత్రం బీడీలు చేసిన వాళ్ళు, బీడీలు చేయకుండా ఎవరైతే వట్టి ఉన్నారో వాళ్ళకే పెన్షన్లు వస్తున్నాయి. మరి ఈ రకంగా బిడ్డలు చేసిన వాళ్ళకి ఎందుకు రావడం లేదంటే ఏమున్న వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళకి కండవాళ్ళ కప్పుకునేటోళ్ళకు, టీఆర్ఎస్ లో ఉన్నటువంటి భార్యలకు, వాళ్ళ అక్కజెల్లలకు తప్ప వేరే వాళ్ళకు రావడం లేదు. కాబట్టి ఇది మనం ఆలోచన చేసి మరి 2010 మనం పోరాటం చేసిన జీవోలన్నా ముందుకు తీసుకురా అని చెప్పేసి మనం అంటుంది. ఆ భావం అనేది ఏడాదికి 2 కరువు పత్రిక వెళ్తుంది, అంటే 10 రూపాయలు 3వ నెల 4వ నెల మనకు పెరుగుతుంది. ఆ భావం అనేది మనకు ఏడాదిలో 80 రూపాయలు పెరుగుతుంది. ఆ బావుడు ఎట్లా అంటే ఉప్పు ధర, పప్పు ధర, చెక్క ధర, వాటికి అనుగుణంగా ఆ ధరలు నిమిత్తం చూసుకొని ఆ 80 రూపాయల కూలీ వేతనం అనేది మనకు పెరుగుతాయి. ఈ దీని బట్టి చూస్తే నెలంతా వేసుకుంటే 10-12 వేల రూపాయలు మనకు బట్వాడ వేతనం అనేది రావడానికి సిద్ధంగా ఉండేది. మరి ఇప్పుడు కేసీఆర్ 2006 ఇచ్చేసి 10,000 రూపాయలు లాక్కుంటుంది. దీన్ని బట్టి మనం ఆలోచన చేయాల్సిన ఒక్కటి ఏంటంటే ఇప్పుడు బీడీ కంపెనీలో దాదాపు కంపెనీలు అనేది చాలా తక్కువ నడుస్తుంది. మీ కంపెనీ కూడా ఇలా 30 రోజులు నడిచేది కేవలం 8 రోజులు మాత్రమే నడుస్తుంది, అంతే కదన్నా, 8 రోజులు నడుస్తుంది. అంటే దీని కారణం ఏంటంటే బీజేపీ సర్కార్, అంటే బీజేపీ సర్కార్ ఎందుకు చేసింది అంటే మనకు జిఎస్టీ చేసింది. జిఎస్టీతో పాటుగా పుర్రెబొమ్మ, గొంతు క్యాన్సర్, ఇట్లా కోప్ట చట్టం, అట్లా మూలంగా వేస్తుంటే బీజేపీ ప్రభుత్వం అట్లా ఆంక్షలు పెట్టడం వల్ల బీడీ కంపెనీలు అనేది దగ్గర దగ్గర దినదినం అనేది పని దినాలు తగ్గుతూ కంపెనీలు కూడా మూతపడే పరిస్థితిలో ఏర్పడుతుంది. ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో కొన్ని ఫ్యాక్టరీలు కూడా కంపెనీ వాళ్ళు మోసేసుకొని చాపత్తి అమ్మేటోళ్ళు చాపత్తి అమ్ముతారు, బిస్కెట్ అమ్మేటోళ్ళు బిస్కెట్ అమ్ముతారు, అట్లనే కురుకురు ప్యాకెట్ అమ్ముతారు కురుకురు ప్యాకెట్లు అమ్ముతారు. అంటే కంపెనీలు వ్యవస్థ అనేది మోసేసుకొని వేరే వైపు ఫ్యాక్టరీలు పెట్టుకొని ఆ విధంగా వేరే సైడ్ వెళ్ళిపోతున్నారు, దందాలు అనేది వేరే వైపు వెళ్తున్నారు. కాబట్టి మనం ఏమంటామంటే ఇవన్నీ కూడా కరెక్ట్ మనకు నడవాలంటే మన తరఫున ఒక ఎమ్మెల్యే ఉండాలి. ఇప్పుడు కామారెడ్డి నియోజకవర్గానికి మన 50,000 మంది బీడీ వర్కర్లు ఉన్నారు. 50,000 ఇంటూ 2 ఇంట్లో 2 ఓట్లు వేసుకుంటే 100,000 ఓట్లు అయితే ఈ 100,000 ఓట్లు మన అందరం కంటే కలిసి ఐకమత్యంతో ఓటేస్తే ఈ రోజు సిద్ధంగా గెలవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా భవిష్యత్తులో మనం మార్పు చేసుకోవాలి. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ కొట్టేస్తారు, బీజేపీ వాళ్ళు బీజేపీ కొట్టేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ కొట్టేసుకుంటారు. మన ఓటు మనం వేసుకుంటే భవిష్యత్తులో మనము ఎమ్మెల్యే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మన ఓటు మనం ఖచ్చితంగా వేసుకోవాలి. కత్తెర గుర్తు 14 నెంబర్ మీద ఉంటుంది. మీరు అందరూ కూడా ఆలోచన చేసి వేసుకోవాలని కూడా మనం వేస్తూ ఉన్నాం. ఇలా 41 జీవోలో కొత్తగా యాక్ట్ చట్టం అనేది కొత్తగా వచ్చింది కాబట్టి ఆ యాక్ట్ చట్టంలో కూడా
ప్రెషల్ట్స్ కూడా ఉన్నాయి. 6 నెలలతో సెలవుతో పాటుగా సగవేతనం ఉంటుంది. దానికి అనుగుణంగా గర్భిణీ స్త్రీ ఎవరైతే మన డెలివరీ అవుతారో వాళ్లకు సగం వేతనంతో పాటుగా గర్భిణీ స్త్రీకి వెసులుబాటుగా 20,000 సబ్సిడీ కూడా ఉన్నది. దాంతోపాటుగా క్షయవాది పక్షవాతం ఎవరికైనా వస్తే కూడా 30-35,000 నుంచి ఫెసిలిటీ కూడా ఉన్నాయి. దాంతోపాటుగా ఇంకా ప్రమాద వస్తంతో యాక్సిడెంట్ అయితే 130,000 దాకా స్కీమ్ ఉన్నది. దాంతోపాటుగా ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటా అంటే 150,000 స్కీమ్ కూడా ఉన్నది. వీటన్నిటి కూడా ప్రభుత్వాలు ఈరోజు నిలిపేస్తున్నాయి. దీనికి కారకులు ఎవరంటే ఈరోజు టీఆర్ఎస్ సర్కారు, బీజేపీ సర్కారు. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేసి వీటి మీద మనం ఆలోచన చేయాలి. ఇలా బీజేపీ సర్కారు ప్రతి అకౌంట్ జీరో అకౌంట్ తీరి అందరు కూడా అలా 15 లక్షలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది. ఇలా 1 రూపాయి కూడా ఇంతవరకు వేయలేము మనకు. ఇట్లనే కేసీఆర్ చెప్పుకుంటే మరి దళిత బంధువు అన్నాడు, బీసీ బంధువు అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. వీటికి అనుకూలంగా ఏ ఉద్యోగం కూడా వచ్చింది లేదు. వీటి అనుకూలంగా మనం అందరం కూడా ఆలోచన చేసి మనం ఒక భవిష్యత్తు అనేది రూపుదిద్దుకోవాలంటే మన తరఫున బీడీ కార్మికుల తరఫున ఒక ఎమ్మెల్యే గెలుస్తాడు. గెలిస్తే మనం కూడా మన ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే మన అన్నడో మన తమ్ముడు అనుకొని ఎట్లయితే ఓటేస్తామో అట్లా ఓటేయాలి. గెలిస్తే మాత్రం మీ ఊర్లోకి వస్తాడు, మీ కార్యక్రమంలోకి వస్తాడు. అవసరమైతే మీ ఇంటికి రమ్మన్నా కూడా మీ ఇంటికి వస్తాడు. అన్న మాకు ఈ బాధ ఉన్నది, మాకు ఈ సమస్య ఉన్నది, మరి 3 సమస్యలు ఉన్నది, లైట్ సమస్య ఉన్నది, మరి మా ఇంట్లో ఒకరు చదువుకున్నారు, వారికి ఉద్యోగం లేదు అనే రకంగా ఉంటారు. కాబట్టి ముందు ప్రియారిటీగా బీడీ వర్గాలు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ అలా ఇల్లు లేని వాళ్ళకి కూడా ఇల్లు కట్టియడానికి సిద్ధంగా ఉన్నాం. బీడీ పెన్షన్ అయితే ఎవరికి రావు, వారికి ఎమ్మెల్యే కోటా ద్వారా తరఫున ఖచ్చితంగా పెంచిన విధంగా టోకరించడానికి సిద్ధంగా ముందుకున్నాడు. ఇలా సిద్దిపేట జిల్లాలో అందరికి పెన్షన్లు వస్తున్నాయంటే హరీష్ రావు మూలంగా అందరికి ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? తన ఎమ్మెల్యే కోటల కింద కింద పెన్షన్లు ఇస్తున్నాడు. అదేవిధంగా దుబ్బాకలో కూడా తన ఎమ్మెల్యే కోట కిందనే పెన్షన్లు ఇస్తున్నాడు. ఇటు హుజరాబాద్ లో కూడా ఎమ్మెల్యే కోట కిందనే పెన్షన్లు ఇస్తున్నాడు. మన కోట కింద కూడా మనం పెన్షన్లు చేసుకోవచ్చు. కాబట్టి ఇలా కేటీఆర్ రోజు ప్రతిసారి ఎందుకు గెలుస్తున్నాయంటే అక్కడ ఉన్నటువంటి పద్మశాలలు అంటే చేనేత కార్మికులు వాళ్ళందరికీ ఒక పని రూపం అనేది చూపించింది కాబట్టి కేటీఆర్ గెలుస్తుంది. ఇక్కడ మన బీడీ వర్కర్లకు ఒక కత్తెర గుర్తుకే కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుల ఐక్యత. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుల ఐక్యత. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. కూలీలను పెంచాలి, కూలీలను పెంచాలి, కూలీలను పెంచాలి. చేరుబిడికి 800 కూలీ పెంచాలి, చేరుబిడికి 800 కూలీ పెంచాలి, చేరుబిడికి 800 కూలీ పెంచాలి, చేరుబిడికి 800 కూలీ పెంచాలి. రిటైర్మెంట్ అయిన పెన్షన్ 6,000 పెన్షన్, 6,000 పెన్షన్. రిటైర్మెంట్ అయిన బీడీ కార్మికులకు 6,000 పెన్షన్, 6,000 పెన్షన్. బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుల ఐక్యత. ఈరోజు అంబార్పేట గ్రామంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎల్పి పార్టీ అభ్యర్థిగా అంబార్పేట గ్రామంలో నేను ఎన్నికల ప్రచారం ప్రారంభించాను. ముఖ్యంగా నా బీడీ కార్మిక అక్క చెల్లెళ్లకు నా అమూల్యమైనటువంటి ఓటు కత్తెర గుర్తుకు ఓటేసి బీడీ కార్మిక ఉద్యమ నాయకునిగా, ప్రజా ఉద్యమ నాయకునిగా, కార్మిక ఉద్యమ నాయకునిగా ఓటేసి గెలిపించాలని ఇక్కడ నేను ప్రచారము ప్రారంభించడం జరిగినది. కాబట్టి కార్మికులు ప్రజలు ఆప్యాయంగా స్వీకరించి కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తానని చెప్పడం జరిగినది. ఇవాళ కామారెడ్డి నియోజకవర్గంలో ఆధిపత్య అగ్రకులాల నాయకులు ఇవాళ పోటీ చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు కూడా కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన అటువంటి కారు